అందరికీ నమస్కారం మిత్రులారా. దగ్గులు, ఈ కాఫ్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే అది వచ్చేటువంటి ప్రాబ్లము ఎందుకు వస్తుందో తెలియదు. అది ఇన్ఫెక్షన్ ఏమై ఉండదు, కానీ కంజెస్టెడ్ థ్రోట్ ఉంటుంది. కానీ బాడీ లోపల ఫీవర్ కానీ అటువంటివి ఉండవు. ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ కాదు, మామూలుగా చేసేటువంటి పనులు చేస్తుంటేనే దగ్గు వస్తూ ఉంటుంది. అది మామూలుగా ఒకరోజు రెండు రోజులు కాదు, కొంతమందికి నెలల తరబడి. ఇప్పుడు ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మనం ఓపీలో అయితే కొంతమందికి సంవత్సరాల తరబడి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి కేసులు ఉన్నాయి. అంత సివియర్ పెయిన్ వస్తుంది, కానీ లంగ్స్ బాగానే ఉంటాయి, మళ్ళీ ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ బాగానే ఉంటుంది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం తెలియదు, కానీ దగ్గెందుకు వస్తుంది ఎవరికి అర్థం కాదు. వాతంలో, మన బాడీలో ఉన్నటువంటి ఈ వాత ప్రకోపాలు ఎలా మారతాయి, అంటే ఈ వాత, పిత్త, కఫ ఈ మూడు ఉంటాయి కదా, వీటి రేషియోలు, బ్యాలెన్స్ అనేటివి ప్రాపర్గా మెయింటైన్ కావాలి. ఏది ఎక్కువైనా తక్కువైనా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటికి సరైనటువంటి రీజను వేరే సిస్టమ్ లెవెల్, కేవలం ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం మాత్రమే చెప్పగలవు దీన్ని. ఎందుకంటే ఇవి ఈ మూడింటి మీదే ఉంటాయి కాబట్టి. కాబట్టి ఇంత సివియర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. కొంత గోరువెచ్చని నీళ్లు, అది సీజన్ ఏదైనా కావచ్చు, రెయినీ సీజన్ కానీ, వింటర్ సీజన్ కానీ, లేకపోతే సమ్మర్ కానీ, ఎప్పుడైనా సరే గోరువెచ్చని నీళ్ళు. దాంట్లో కొంచెం వీలైతే ఇలాచి, అంటే ఏలకలు అంటారు కదా, ఇటువంటిది ఏదైనా వేసుకొని ఆ నీళ్లను తాగుతూ ఉంటే కొంచెం థ్రోట్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. అదొకటి. అంటే ఫ్లమ్ వచ్చి, అంటే ఈ దగ్గు వచ్చేటప్పుడు ఏంటంటే మాట్లాడడానికి మొదలు పెడితే పొలమారుతూ ఉంటుంది, విపరీతంగా దగ్గు వస్తుంటుంది. ఒక రెండు నిమిషాలు మాట్లాడాలంటే భయం వేస్తుంది అనమాట, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇటువంటి దానికి ఓకే, ఇవి చేస్తూ కాస్త అలర్జిక్ రియాక్షన్స్ కూడా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు, కానీ మీ బాడీ కొన్ని కొన్ని ఫుడ్స్కు పడదు, అలాగే కొన్ని కొన్ని అట్మాస్ఫియర్కి పడదు. మీరేమన్నా రీసెంట్గా మారి ఉండడం కానీ, ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి కంటిన్యూస్గా మనకు వస్తుందంటే ఈ ఆరు నెలల్లో మీరేమన్నా చేంజ్ అయ్యారా, అంటే జాబ్ ఏమైనా చేంజ్ అయిందా, మీ వర్క్ ప్లేస్ చేంజ్ అయిందా, లేకపోతే ఊరు మారారా, ఇల్లు మారారా, ఇటువంటి కొంచెం చూసుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఏదో ఒక అలర్జిక్ సబ్స్టెన్స్ మీ మీద అటాక్ చేస్తుందని అర్థం. దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి, దీన్ని సబ్సైడ్ చేసుకునేదానికి కొంచెం పొటాషియం రిచ్ ఫుడ్స్ ఉండాలి. పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోగలిగితే కొంత అక్కడ ఫ్లమ్ అనేది, థిక్ ఫ్లమ్ లేకుండా పల్చగా అవుతుంది ఒకటి, ప్లస్ దీనికి ఇన్ఫెక్షన్కి, కంజెషన్కి కొంచెం అగ్నెస్ట్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. సో దానికి ఎక్కడైనా సరే మనకుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరగాలి. దీనికి మనం రెండు, మన మెడికల్ షాప్ అదేనండి, మన వంటింట్లో ఉండేటివి, ఒకటి మిరియాలు. మిరియాల్లో పైపరిన్ ఉంటుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఫ్లమ్ క్లియర్ చేస్తుంది, ఆకలి పెంచుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, అక్కడ వ్యాసో డైలటేషన్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని అక్కడికి పెంచుతుంది, అంటే ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ని ఎన్లార్జ్ చేస్తుంది. దానివల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడంతో ఆటోమేటిక్గా మీకు అక్కడ ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి, ప్లస్ బాడీ ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ కంజెషన్ అంతా డ్రైన్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా లింఫాటిక్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది కదా. అందుకని ఈ పైపరిన్ వంటి గొంతు క్లియర్గా ఉంటుంది పైపరిన్ వల్ల. అందుకని ఇంకొకటి, మనకు పొటాషియం కోసం బెస్ట్ ఏంటంటే అరటిపండు. అరటిపండులో పొటాషియం బాగుంటుంది, దాంట్లో స్టార్చ్ కూడా మనకు ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు థ్రోట్ అంతా కంజెషన్ అయిపోయిందంటే అక్కడ కొంచెం స్మూత్నింగ్, అంటే స్మూత్ కావాలి, అంటే కొంచెం మాయిశ్చరైజర్ లెక్క కావాలి. అందుకని ద బెస్ట్ మాయిశ్చరైజర్ పండినటువంటి అరటిపండు. ఏం చేస్తారంటే ఒక పండిన అరటిపండు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూను ఈ మిరియాల పొడి కలపండి, అరటిపండు లోపల పెట్టండి. ఓకే, అంటే అరటిపండు ఇలా చీల్చిన తర్వాత మూడైంది అనుకోండి, దాని లోపల మిరియాల పొడి పెట్టేసి మళ్ళీ మూసేసేయండి. ఓకే, అరటిపండు లేకుండా ఉంటుంది, దాన్ని తినండి డైరెక్ట్గా. పొద్దున సాయంత్రం కంపల్సరీ తినాలి. తిని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు. బాగా సివియర్ ప్రాబ్లం ఉందంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీకు ఒకసారి తింటే కనీసం ఒక 5-6 గంటలు మీకు దగ్గర రాదు, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆకలి తీరుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ పైకి కొట్టి రిఫ్లెక్స్ తగ్గుతుంది దాన్ని తీసుకోవడం వల్ల. అండ్ మీకు ఈ పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అది కూడా షూటప్ కాదు, హార్ట్ బర్న్ ఉంటుంది కొంతమందికి. ఈ థ్రోట్ కంజెషన్ దగ్గుతో పాటు హార్ట్ బర్న్ వస్తూ ఉంటుంది. దగ్గి దగ్గి ఈ ఛాతీ పట్టేయడము, ప్లస్ అక్కడ సివియర్ ఏదో కంజెషన్ లాగా ఎలా ఉంటుంది అనమాట, అటువంటి అన్నీ కూడా దీనికి రిలీవ్ అయిపోతాయి. ఎందుకంటే మనం పెప్పర్లో ఉండేటువంటి పైపరిని పనిచేస్తుంది, ఈ అరటిపండు పనిచేస్తుంది. చాలా అద్భుతం, సింపుల్, ఎవరికైనా వాడచ్చు. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వాడండి.
చిన్నపిల్లలైతే కొంచెం చిటికెడు పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. అలానే మరీ ఒక 4-5 ఏళ్ళు ఉన్నవాళ్ళైతే దాన్ని మ్యాష్ చేసేయమంటాం, అరటి పండు మ్యాష్ చేసి చిటికెడు ఈ బిర్యానీ పొడి వేసి తినిపించండి వాళ్ళకి. ఇలా చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. చేసి చూడండి మిత్రులారా, చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మన టీం ఉంటారు, మీకు సజెషన్స్ ఇస్తారు. ముందు అవి వాడండి, పనిచేయకపోతే అప్పుడు డాక్టర్ని కలవండి. సరేనా, మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.